రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న ఉత్తరాది మఠ భవన నిర్మాణ విషయంలో మఠాధీశులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న కృషిపై నిర్మాణ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది సమావేశ వివరాలు కమిటీ మేనేజర్ సుధా పండితులు విజయ సింహాచార్ కార్యదర్శి రాజూరి రాఘవేంద్ర స్వామి సంయుక్తంగా వెల్లడించారు మఠం తాలూకు ఆస్తుల వివరాలతో పాటు పరిరక్షణ విషయమై సభ్యులు తీసుకుంటున్న వివిధ అంశాలను సమీక్షించామన్నారు స్వామీజీ ఆదేశానుసారం ఈ నెల ఇరవై మూడున హైపవర్ కమిటీ నగరానికి ఇచ్చేస్తుందని మఠ నిర్మాణ విషయంతో పాటు ఇతర అంశాలను ప్రత్యేకంగా సమీక్షించి త్వరలో మఠ నూతన భవన నిర్మాణ కార్యక్రమాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు ఈ సమావేశంలో ఏఎల్ఎన్ రావు మజుందర్ రామారావు ద్రోణం రాజు సుబ్బారావు రాచూరి కళ్యాణ్ కోపెల నరసింహారావు భరణికుమార్ బి రమణారావు రాచూరి శేషు తదితరులు పాల్గొన్నారు